శోభకృతి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 11 వ్యయం 8 రాజపూజ్యం 5 అవమానం 4 మానసికంగా చాలా ప్రశాంతత ఉంటుందండి ఉపాధ్యాయ వృత్తుల వారికి చాలా యోగ్యకర కాలం అని చెప్పవచ్చు అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ అడ్డంకుల్ని తొలగించుకొని ముందుకు ప్రయాణం చేయడంలో కర్కాటక రాశి చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తుంది బంధువులు కుటుంబ సభ్యులతో కొంచెం జాగృతగా ఉండండి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా కర్కాటక రాశికి చెబుతూ ఉన్నాం ముఖ్యంగా విదేశీయాన సూచనలు కనబడుతున్నాయి పెద్దల ఆరోగ్యం పట్ల కొంచెం జాగృత వహించండి ఆర్థిక లాభాలు ఉంటాయి తదనుగుణమైనటువంటి మార్గాలలో ప్రయాణం చేయడానికి ఉద్యమించండి రైస్ మిల్లర్లకు చాలా పురోభివృద్ధి కనబడుతోంది ఈ సంవత్సరంలో కర్కాటక రాశిలో నూతన విద్యలలో విద్యార్థులు రాణించేటటువంటి అవకాశం ఉంది కానీ శ్రమించి చదవాలి ధన గౌరవాదాలకు లోటు ఉండదు కాంట్రాక్ట్ దారులకు స్వల్ప ఆటంకాలు కలిగినప్పటికీ కూడా ముందుకు దూసుకుపోతారు రాజకీయ నాయకులకు పరీక్షా కాలంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఉద్యోగాలలో మార్పులు కలిగే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకు మీరు కోరుకున్న ప్రాంతం కంటే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి వివాహం కాని యువతీ యువకులకు వివాహ యోగ్య కాలం ఈ సంవత్సరంలో బద్ధకం వలన పనులు చేజారే అవకాశం ఉంది అందువల్ల ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం కర్కాటక రాశికి సూచన చేయబడుతోంది ముఖ్యంగా అదృష్ట సంఖ్య 2 రామాలయ దర్శనము రావి చెట్టు ప్రదక్షిణం చేయడం వలన కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో శుభ ఫలితాలను పొందవచ్చు